ఆయన వెంటనే మాట్లాడలేదు ఈ మాట నువ్వు ఎప్పుడో ఒకప్పుడు అంటామని నాకు తెలుసు అన్నారు ఉదయ్ కృష్ణ మాట్లాడలేదు ఉదయ్ ఆ అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని కలలో కూడా అనుకోకు అన్నారు చాలా శాంతంగా నాన్నగారు విస్తుపోతున్నట్టుగా అన్నాడు ఎంతవరకు మీరు నా పెళ్లి గురించి కలవరించారే తీరా నాకు నచ్చిన అమ్మాయి కనిపించాక నేను పెళ్లి చేసుకుంటానంటే మీరు కాదు అంటున్నారు ఎందుకో నాకు అర్థం కావడం లేదు ఆ అమ్మాయికి మన ఇంటి కోడలు కాగల అర్హత లేదు అంతే అర్హత అంటే రెట్టించినట్టుగా అడిగాడు ఆయన మాట్లాడలేదు ఆస్తి అంతస్తా అదొక రకంగా నవ్వాడు ఆ నవ్వులో అర్థం మీరు కూడా ఆస్తి అంతస్తుల్ని ముడిపెట్టుకుని కూర్చున్నారా అన్నట్టుంది ఆస్తి అంతస్తుల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు ఉదయ్ మరి ఏ విషయంలో సందేహిస్తున్నారు నన్న విషయాలు ఏం అడగద్దు నాకు చెప్పడానికి ఇష్టంలేదు అంటే అర్థం కాక నుదురు చిట్లించాడు ఇక నువ్వు నన్ను ఏం అడక్కు నీకు ఆ అమ్మాయితో మాత్రం పెళ్లి జరగదు ఖచ్చితంగా చెప్పేశారు నాన్నగారు అతని కంఠం పట్టుదలగా పలికింది పెళ్ళంటూ చేసుకుంటే ఊరిమిళ్లనే చేసుకుంటాను లేదా ఇక ఈ జీవితంలో మాట తలపెట్టను అంటూ తండ్రికి ఖచ్చితంగా చెప్పేశాడు ఉదాయ్ ఆయన నిత్యస్టులైపోయారు అతను బాధనంతా గుండెల్లో దాచుకోవడానికి ప్రయత్నించసాగాడు నువ్వు ఊరిమిళను కాక ఏ అమ్మాయినైనా సరే చేసుకుంటాను అంటే నేను కాదన్ను ఆ అమ్మాయి మాట నేను నేనెందుకు చెబుతున్నానో విను కొడుక్కి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు మీరు ఎన్నైనా చెప్పండి నా నానిచ్చేమికి మారదు ఉదయ్ కోపంగా పిలిచారు అర్ధాంగిని ఎన్నుకోవడంలో పురుషుడెప్పుడు తెలివి తక్కువగా ప్రవర్తించకూడదు తరువాత ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని విచారిస్తారు తండ్రి మాటలకు అతన్నవ్వాడు నేనెప్పుడూ పడ్ను నా జీవితంలోకి రాబోయే అమ్మాయిలో నేను కోరుకున్న గుణాలు ఊహించుకున్న అందాలు ఊర్మిళలో నాకు కనిపించాయి ఆమె నాకు తగిన అర్ధాంగి ఈ మాట మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా అంటారు అంటూ లేచి నిలబడ్డాడు అయితే ఈ విషయంలో నీ మనసు మారదా నా కంఠంలో ఉండగా మారదు అంటూ నుండి వెళ్లిపోయాడు కొడుకు వైపు చూస్తుండిపోయారు మృత్యుంజయరావు గారికి కొడుకు పట్టుదల విషయంలో మతిపోతోంది ఆ రాత్రంతా నిద్రపట్టలేదు ఊర్మిళ జాలిగా చూస్తూ తన కళ్లెదుట నిల్చినట్టు అనిపించింది భరించలేని ఆవేదనతో కళ్ళు గట్టిగా మూసుకున్నారు ఊర్మిళ నిజంగా అమాయకురాలు ఆ సంగతి తనకు తెలుసు ఆమె అమాయకత్వం మంచితనం గొప్పగుణం చూసే జాలితో తనింటికి తీసుకురావడం జరిగింది అయితే ఆ అమ్మాయిని తన కోడలిగా చేసుకునే ఉద్దేశంతో తీసుకురాలేదు ఎంత డబ్బు పోసైనా సరే ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని తలపెడితే ఆ పెళ్లిలా కొట్టింది ఉదయకృష్ణ ఇప్పుడు ఆ అమ్మాయి ఆకర్షణలో పడి పెళ్లి చేసుకుంటాను అంటుంటే తనిప్పుడు ఏమిటి చెయ్యడం ఆ అమ్మాయి గురించి అంతా తనకి తెలుసు తెలిసి ఆమెను తన కోడలిగా ఎలా చేసుకోవడం తెలియకపోతే అది వేరే సంగతి ఇప్పుడెలా ఇది సంగతి అని కొడుక్కి తను చెప్పలేడు చెప్పకపోతే ఉదయ పట్టు విడవడు ఏమిటి చెయ్యాలి కొడుక్కి తెలియకుండా ఊర్మిళతో చెబితే నా కొడుకు నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనంటున్నాడు వాడు నిన్నడిగితే నాకీ లేదు అని చెప్పమంటే అలాగే చెబుతుంది ఆమెది అంత మంచి మనసు కాని అలా చెప్పించడం అన్యాయమే అవుతుంది ఊర్మిళ కూడా మనిషే కదా అందరిలాగే ఆమెకు ఒక మనసుంటుంది ఉదయ్ ఆమెను పెళ్లి చేసుకుంటాను అని పట్టుబడుతున్నాడంటే ఇద్దరి మధ్య ఆకర్షణ పెరగకుండా ఉందా ఏ స్త్రీ కూడా తనకిష్టం లేని పురుషుణ్ణి దగ్గరకు రానివ్వదు శేఖర తండ్రి తన కుత్తరంలో రాసిందాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య చనువు పెరుగుతుంది అది మాత్రం నిజం ఆ అమ్మాయి అంటే తనకి ఏమాత్రం కోపం లేదు నిజానికి అలాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా రావడం అదృష్టం కూడా అయితే ఆ ఒక్క కారణం గురించే తన ఆలోచనంతా ఊరిమిళని తన కొడుక్కి చేసుకోకపోవడానికి అదే కారణం అందుకే ఈ పెళ్లి జరగదు ఈ విషయంలో కొడుక్కి ఎలా నచ్చజెప్పడం ఆయన ఆలోచిస్తూ పడుకున్నారు నిద్రమాత్రం రావడం లేదు మర్నాడు ఉదయం ఊర్మిళ మామూలుగా తన పనులు తాను చూసుకుంటుంది ఆమెలో మార్పులేదు మృత్యుంజయరావుగారికి రోజూలాగే వేళకేం కావాలో చూస్తోంది ఆమెను చూస్తుంటే ఆయనకి జాలి కలగసాగింది పాపం ఈ అమ్మాయిక అన్యాయం చేయడం మాయామర్వం తెలియని అమాయకురాలు తను ఎలా అంటే అలాగే అంటుంది ఆయనకి ఎటూ పాలుపోలేదు ఊరిమిళకి రాత్రి తండ్రి కొడుకుల మధ్య జరిగే ఘర్షణ గురించి తెలీదు శేఖర్ తండ్రి అలా ఉత్తరం రాసినట్లు తెలీదు ఆ రోజు తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకోలేదు ఆ సంగతి ఊరిమిళకు వింతగా ఏమీ అనిపించలేదు తండ్రి కొడుకులిద్దరూ దగ్గర ఉండేదే చాలా తక్కువ వాళ్లు మాట్లాడుకోవడం కూడా అంతంత మాత్రమే అందుకే ఆ విషయంలో ఆమెకు అనుమానం రాలేదు ఒక వారం రోజుల వరకు తండ్రి కొడుకులు మాట్లాడుకోలేదు గారికి ఆలోచిస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు కొడుకు పట్టుదల చూస్తుంటే ఆ అమ్మాయితో వాడి పెళ్లి జరిపించేస్తే అనిపిస్తోంది ఒక్కోసారి ఒక్కోసారి ఆలోచిస్తుంటే ఆ అమ్మాయిని ఇంటి కొడలి చేయడం మంచిది కాదు అనిపిస్తోంది కొడుకు ఇష్టపడుతున్నాడని ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఉదయ తర్వాత నిజం తెలిస్తే ఒక పచ్చని సంసారం కూలిపోతోంది ఘాడంగా నిట్టూర్చారు ఆ రోజు మృత్యుంజయరావు గారు కొడుకుని తన గదిలోకి పిలిచారు ఎందుకు పిలిచారు అన్నట్టు అతను ఆ గదిలోకి అడుగుపెట్టాడు అలా కూర్చో నీతో మాట్లాడాలి అని చెప్పడంతో అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు ఏమిటో చెప్పండి అన్నట్టుగా చూస్తూ అతని ముఖం గంభీరంగానూ లేదు అలా అని శాంతంగానూ లేదు నేను చెప్పిన విషయం గురించి ఏమాలోచించావు ఆలోచించేదేముంది నా నిర్ణయం మారదని మీకు మీకారోజే చెప్పేశాను మామూలుగా అన్నాడు అంటే నువ్వు ఊరిమళ్ళని చేసుకోవడానికే నిర్ణయించుకున్నావన్నమాట అతను తల ఊపాడు అవునన్నట్టు ఉదయ్ నేను నీ మంచు కోరి చెబుతున్నాను నువ్వు అమ్మాయిని మరిచిపో ఆయన శాంతంగా చెప్పారు నాన్నగారు అది జన్మలో జరగని పని అయితే నా మాట వినవా ఏ మాటైనా వింటాను ఈ మాట తప్పించి ఊర్మిళకు నీకు పెళ్లి జరిపిస్తే నీవామెను అర్థం చేసుకుంటావా అని నా అనుమానం ఎందుకు అర్థం చేసుకోను భార్యాభర్తలయ్యాక ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోతే ఆ పెళ్లికింక అర్థమేముంటుంది మృత్యుంజయరావు గారు క్షణంసేపు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత మెల్లగా అన్నారు నేను ఊరిమిళతో మాట్లాడిన తర్వాత అప్పుడు నీకు చెబుతాను ఉదయకృష్ణ తల ఊపి నుంచి వెళ్ళిపోయాడు మృత్యుంజయరావు గారు ఒక నిశ్చయానికి వచ్చారు ఊరిమిళతో మాట్లాడి ఈ పెళ్లి జరిపించేయడం మంచిది అని కొడుకు ఏ విషయంలో అయినా పంతం పడితే ఆ పంతం విడువడం తెలుసు కొడుకు మనసు బాధపడ్డం ఒక్క ఒక్కగానొక్క కొడుకు ఒకే ఒక్క కోరిక కోరితే కాదనడమా ఏమైతే అయ్యింది పెళ్లి చేసేయడానికే నిశ్చయించుకున్నారు ఊరిమిళని తన గదిలోకి పిలిచారు ఆమె మెల్లగా ఆయన గదిలోకి వచ్చి పిలిచారా అని అడిగింది అక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి ఉదయ్ నాతో మీ విషయం గురించి మాట్లాడాడు అన్నారు మామూలుగా అతని మాట ఆయన ఎత్తడంతో ఆమె చూపులు నేలకంటుకుపోయాయి తల పైకెత్తలేదు ఆయన తామిద్దరి గురించి ఏమనుకుంటున్నారో అని భయం కలిగింది చూడమ్మా నీ మనసులో ఏముందో నాకు చెప్పు దీనిలో నువ్వు సిగ్గుపడి భయపడవలసింది లేదు నువ్వేమిటో నీ మంచితనమేమిటో నాకు తెలుసు ఊర్మిళ మాట్లాడలేదు తలెత్తి ఆయన వైపు చూడలేదు తన చేతి గోళ్ల వైపు శ్రద్ధగా చూస్తూ అలాగే కదలకుండా కూర్చుంది ఉదయని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా చెప్పు తల్లి ఆమెకు సమాధానం చెప్పాలి అంటే గొంతుకులో నుండి మాటలు పైకి రావడం లేదు నీకిష్టమైతే మీ ఇద్దరికీ ఈ ముహూర్తానికే పెళ్లి జరిపించేస్తాను మీ ఇష్టం మీకెలా తోస్తే అలా చేయండి అంది మెల్లగా ఆ మాటలు నూతులో నుండి వెలువడినట్టు అతి మెల్లగా వినిపించాయి శేఖర్ తండ్రి అలా ఉత్తరం రాసినట్టు చెబితే ఇంకా సిగ్గుపడి బాధపడుతుంది అని అలా చెప్పకుండా శేఖర్కి దగ్గర సంబంధం ఉందట వాళ్ళు ఆ అమ్మాయిని చేసుకోమని పట్టుబడుతున్నారట అందుకని శేఖర్కి ఆ అమ్మాయితో పెళ్లి జరిపిస్తారట మీ మేనకోళ్లకి వేరే సంబంధం చూసుకోమని రాశారు అని ఆయన ఆమెతో చెప్పారు శేఖర్తో తన పెళ్లి తప్పిపోయినందుకు ఊర్మిళ మనసులోనే ఆనందించింది పైకి మాత్రం ఆనందాన్ని ప్రకటించలేదు ఉదయకృష్ణకి ఈ విషయం చెప్తే నిన్ను తను వివాహం చేసుకుంటానని నాతో చెప్పాడు నీకిష్టమైతే ఇదే ముహూర్తానికి మీకిద్దరికీ పెళ్లి జరిపించేస్తాను ఊర్మిళ మాట్లాడలేదు ఊర్మిళ ఆయన కంఠస్వరంలో ఆప్యాయత నిండుగా తుణికిసలాడింది నీ మౌనాన్ని బట్టి నీకు ఇష్టమే అని అనుకుంటున్నాను మీ పెళ్లి చేసే ముందు నేను ఒక్క మాట చెబుతాను విను అంటూ క్షణసేపాగారు ఆయన ఏం చెబుతారో అన్నట్టు అలా చూడసాగింది పెళ్ళయ్యాక కొన్ని నిజాలు భర్తకి కూడా చెప్పకపోవడం మంచిది అనే నా ఉద్దేశం నీ భర్త నిన్ను ఎంత పువ్వుల్లో పెట్టి చూస్తున్నా నిజం మాత్రం ఎప్పుడూ చెప్పకూడదు నిన్ను ఏ పరిస్థితుల్లో ఈ ఇంటికి తీసుకువచ్చాను అని ఎప్పుడూ చెప్పకు చెప్పావో నీ సంసారం కూలిపోతుందనే అనుకో అందుకే నీవు తెలివిగా ప్రవర్తించాలి ఉదయ్ ఎప్పుడు ఏ విషయంలోనూ నిన్ను ఏమడిగినా నిజం మాత్రం చెప్పకు నేను చెప్పినట్టే నువ్వూ చెప్పు అంతే మించి ఏం చెప్పకు అంటూ చెప్పారు ఆమె అలాగేనంటూ తల ఊపింది ఊర్మిళ ఆ గదిలోంచి వెళ్లిపోయింది ఊర్మిళ మనసు ఆనందంతో చిందులు తొక్కసాగింది తనకీ ఉదయకృష్ణకీ పెళ్ళ ఇది కల వాస్తవమా తమ పెళ్లికి గారు ఒప్పుకున్నారు ఎంత విచిత్రం తన గురించి అంతా ఆయనకి తెలుసు అయినా తనని ఇంటికి కోడలుగా చేసుకుంటున్నారు ఇది ఆయన గొప్ప గుణం కాకపోతే ఏమిటి చూస్తూ చూస్తూ తన కొడుక్కి ఎవరైనా తనలాంటి అమ్మాయిని కొడుకి చేసుకుంటారా పైగా తన గురించి ఏమీ కొడుకుతో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని చెబుతున్నారు నిజంగా ఎంత మంచి మనసు ఆయన పట్ల మనసంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది ఆయన చేసిన ఉపకారం తను మరవగలదా ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలెత్తితే ఆయన రుణం తను తీర్చుకోగలదు ఉదయకృష్ణ గుర్తుకు వస్తూనే ఆమె చెంపలు ఎర్రబడ్డాయి అతనికి తను భార్య కాగలగడం నిజంగా ఎంత అదృష్టం ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఇప్పుడు ఎవరింటికి కోడలు కాబోతోంది ఆమె కళ్ళనీళ్ళు గిరును తిరగసాగాయి తను కలలో కూడా ఊహించలేదీ అదృష్టం తను ఒక గొప్పింటి కోడలు కాబోతోంది సంఘంలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తికి అర్ధాంగి కాబోతోంది ఇది అదృష్టం కాదా కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ప్రార్థించింది తన దాంపత్య జీవితం సంతోషంగా చల్లగా సాగిపోవాలని ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది మృత్యుంజయరావు గారు ఆ రోజు కొడుకుతో ప్రత్యేకంగా మాట్లాడారు ఉదయ్ నీకు ఊరిములకు ఈ ముహూర్తానికే పెళ్లి జరిపించేడానికి నిశ్చయించుకున్నాను నీతో కొన్ని సంగతులు చెప్పి పెళ్లి పనులు చేయించాలని అంటూ ఆగారు తండ్రి మాటలు వింటుంటే అతని ఆంతర్యమంతా సంతోషంతో పురివిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది తండ్రి తమ పెళ్లి కొప్పుకుంటారని అనుకోలేదు ఆశ్చర్యంగా ఉంది ఈ సంగతి ఊరిమిళకు తెలుసా ఉదయ్ పెళ్ళంటే బొమ్మలాట కాదు నూరేళ్ల పంట నీవు ఊరిమళ్లు పెళ్లి చేసుకోబోయే ముందు ఈ మాట నీ దృష్టిలో ఉంచుకోవాలి అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తండ్రి ఆ మాటలన్నీ ఎందుకు చెబుతున్నట్టు తండ్రి మాటలకు తల ఊపాడు అలాగేనంటూ ఆ అమ్మాయికి ఈ ఇంటికి కోడలు కాగల అర్హత లేకపోయినా నీ పట్టుదలతో ఇక కాదంలేక ఈ పెళ్లి జరిపిస్తున్నాను అర్ధాంగి అంటే నీ జీవితంలో సగభాగం పంచుకుని కష్టాల్లో నీకు తోడుగా నిలిచి భర్తే తన ప్రపంచమని మురిసిపోయే అమాయకురాలు ఎవరేమన్నా ఎట్టి కూడా భార్యను అనుమానించి ఆమెను దుఃఖపెట్టకూడదు నీ చేత తాళి కట్టించుకుని నీ ఇంటికి వచ్చిన నీ ఇల్లాల్ని సంతోషపరిచి ఆనందింపజేయాలి ఉదయకృష్ణ మాట్లాడలేదు ఊర్మిళ నా ప్రాణ స్నేహితుడి కూతురు తను చచ్చిపోతూ నన్ను నమ్మి తన కూతురి బాధ్యత నాకు అప్పగించి కళ్ళుమూశాడు ఆ అమ్మాయి మనసు నువ్వెప్పుడైనా బాధపెట్టినా ఆమెను కష్టపెట్టి కన్నీళ్లు తెప్పించినా నాకు కోపం వచ్చేస్తోంది మనిద్దరం తండ్రి కొడుకులు అని కూడా ఆలోచించను ఆ సంగతిని గుర్తించుకో ఇదంతా మీద ఆయనకు ఉండే అభిమానంతో ఆయన ఇలా అంటున్నారని తలచి తనలో తనే నవ్వుకున్నాడు తను ఊరిముళ మనసు ఎందుకు కష్టపెడతాడు ఆమె అంటే ఎవరు తనకి ప్రాణానికి ప్రాణం కాదు మృత్యుంజయరావు గారు కొడుకుతో మాట్లాడి ఆమె మనసెప్పుడు కష్టపెట్టను అని మాట తీసుకుని తేలిగ్గా నిట్టూర్చారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉదయకృష్ణ ఊరిమిళకు పెళ్లి ఇంటి ముందు స్థలంలో శ్యామియానాలు వేయించి రంగురంగుల బల్బులతో పువ్వులతో రంగుల కాగితాలతో అంతా అలంకరించారు పెళ్లి మండపం అంతా వట్టి పూలతో అలా నిలబెట్టేశారు పెళ్లిళ్లంతా కళకళ్లాడుతూ ఇంద్రభవనంలా మెరిసిపోతోంది పెళ్లిపేటలపై ఉదయకృష్ణ ఫుల్ సూట్లో పెళ్లి ముస్తాబులో కూర్చున్నాడు మెడలో గులాబీల దండ చెంకీదండ కర్పూరహారంతో తలకి లేత నీలం సిల్కు పాగాతో కళ్ళకి కనీ కనిపించని కాటుక కుడి చెంపకి చుక్కతో నుదుట కళ్యాణ బొట్టుతో మనిషి హుందాగా అందంగా లైట్ల వెలుగులో మెరిసిపోతున్నాడు అతనికి పోటీగా ఊర్మిళ పెళ్లి ముస్తాబులో రవ్వల బొమ్మలా మెరిసిపోతోంది సంపంగిరంగు జరీ పువ్వులున్న పట్టుచీర దానికి మ్యాచింగ్ జాకెట్టు వేసుకుంది కళ్ళకు కాటుక రేఖలు నుదుట కళ్యాణ బొట్టు చెంపకు చుక్క పువ్వుల జడ మెడలో పూలహారాలు మెడకి రవ్వల నెక్లెస్ పొడవుగా పెద్ద పతకంతో ఉన్న ముత్యాలహారం చెవులకి జూకాలు పాపిట గొలుసు నడుముకి వడ్డాణంతో ఊర్మిళ లైట్ల కాంతిలో తళతళా మెలమిలా మెరిసిపోతోంది మంగళవాయిద్యాలు మారుమ్రోగుతున్నాయి పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు మృత్యుంజయరావు గారి మనసంతా సంతోషంతో నిండిపోయింది తన కొడుకు పెళ్లి ఇలా కళ్లారా చూస్తాను అనుకోలేదు ఆయనకి మహదానందంగా ఉంది పెళ్లికి ఎంతమందో లెక్కలేకుండా వచ్చారు పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు సర్వర్స్ ఐస్ క్రీం కప్పులు ట్రేలో పెట్టుకుని ఒక్కొక్కళ్ళకిస్తున్నారు ఉదయకృష్ణ చిరునవ్వుతో ఆమె వైపు ఓరగా చూశాడు అతని ముఖం వెన్నెల జోస్నలా వెలిగిపోతూ ఉంది ఊరిమిళ సిగ్గుతో తలదించుకుంది ఆమె ముఖం సిగ్గు సిగ్గుదంతలు వ్యాపించాయి ఆమె నేత్రాలలో అంతకు ముందున్న కాంతులు ద్విగుణీకృతమయ్యాయి పౌరోహితుడు మంత్రాలు చదువుతుంటే మంగళ వాయిద్యాలు మారుమరగుతుంటే ఉదయకృష్ణ ఊరిమిళ మెడలో మూడుముళ్ళు వేశాడు పెళ్లికి వచ్చిన వాళ్లందరూ ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తూ వారిపై అక్షంతలు పెళ్లి తంతు ముగిసింది ఉదయకృష్ణ ఊర్మిళ తిరుపతి ప్రయాణమయ్యారు డిస్కవరీ ఆఫ్ ఇండియాకి టిక్కెట్ తీసుకున్నాడు ఢిల్లీ కాశ్మీర్ కొచ్చిన్ హైదరాబాద్ బెంగళూరు మొదలుగు ఊళ్లు వెళ్లి ఆ రోజు ఫ్లైట్లో దంపతులద్దరూ తిరుపతి వెళ్లారు అక్కడి నుండి ముఖ్యమైన ఊళ్లన్నీ తిరిగొచ్చారు ఇంటికి వచ్చి ఇరవై రోజులైంది ఊర్మిళ ఆ ఇంట్లో మునిపట్లా కాకుండా ఇంకా స్వతంత్రంగా తిరగసాగింది ముందు మృత్యుంజయరావు గారికి ఏం కావాలో చూసిన తర్వాత అప్పుడు భర్తకేం కావాలో చూస్తుంది ప్రతి చిన్న విషయానికి పని ఉన్నా లేకపోయినా ఉదయకృష్ణ భార్యను అస్తమాను ఏదో వంకతో పిలుస్తూనే ఉంటాడు ఊర్మిళ భర్త పిలుపు వినబడ్డంతో చేస్తున్న పని వదిలి కంగారుగా పరిగెత్తుతుంది ఆమెను చూస్తూనే నవ్వుతూ దగ్గరకు వచ్చి చేతులతో చుట్టేస్తాడు నా పెన్ ఎక్కడ పెట్టానో కనిపించడం లేదు నువ్వుగాని చూసావేమోనని అంటాడు ఆమె తెచ్చిపెట్టుకున్న కోపంతో అతని వైపు రుసరుసలాడుతుంది మీ ఎక్కడ పెట్టారో నాకేం తెలుసు అది కూడా నేనే వెతికివ్వాలా అంటుంది ప్లీజ్ అంటూ బ్రతిమాలితే ఆమె ఒక్కసారి భర్త చేతుల వైపు చూస్తుంది తనని కదలకుండా చుట్టేసిన ఆ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మీరిలా బంధిస్తే నేను పెన్నై వెతుకుతాను నా ముఖం అంటుంది ఓ సారీ ఐఆం వెరీ వెరీ సారీ అంటూ నవ్వుతూ ఆమెను వదిలిపెడతాడు ఆమె తిన్నగా వెళ్లి టేబుల్పై చూస్తోంది అక్కడ టేబుల్ పై ఎదురుగుండానే ఉంటుంది పెన్ను ఇదిగో పెన్ ఇక్కడే ఉంది మీకు కనిపించలేదు అంటూ తీసి భర్తకు అందిస్తుంది ఆ పెన్ అందుకుంటూ అతను ఆశ్చర్యంగా అరే నేనిప్పుడే టేబుల్ అంతా వెతికాను నాకు కనిపించలేదు అంటాడు కనిపించలేదు అన్ని వేషాలు అంటూ ఆమె నుండి వెళ్లబోతుంటే అతను చటుక్కున ఆమె చెయ్యందుకుని ఏదీ నా మామూలు అంటూ దగ్గరకు లాక్కుని ఆమెను కొద్ది క్షణాలు మాట్లాడినివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు భర్త చేతులు విడిపించుకుని అందుకే నాకు ఒళ్ళు మండుతుంది అంటూ రొసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది ఉదయకృష్ణ భార్య వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకుంటూ పనిమీద వెళ్ళిపోతాడు మృత్యుంజయరావు గారు ఆ రోజు కోడల్ని పిలిచి ఎనపెట్టె తెరిచి వాటిలో ఉన్న వస్తువులు ఎంత డబ్బు అన్నీ చెప్పి ఆ తాళాలు ఆమెకు అప్పగించారు ఆ తాళాలు తీసుకోవడానికి ఆమె ఇబ్బంది పడింది ఇవ్వడం అది మీ దగ్గర ఉంచండి మామయ్య గారు అంది ఇది నీ ఇల్లు నీ ఇంటి బాధ్యతలన్నీ నువ్వు చూసుకోవాల్సిందే ఎన్నాళ్ళు అబ్బాయి పెళ్లెవ్వాలి కోడలికి బాధ్యతలు అన్నీ అప్పగించాలి అని ఆ రోజు కోసం ఎదురుచూశాను అనుకున్నట్టుగానే నీకు అప్పగించేస్తున్నాను ఆమె మౌనంగా ఆ తాళాలు అందుకొని కళ్ళకద్దుకుంది ఇంటి పెత్తనమంతా భారీ చేతికి చిక్కడం చూసి ఉదయకృష్ణ నవ్వుతూ అన్నాడు ఇక నుండి పైసాకి పరకి రాణిగారి దగ్గర చేయిచాపాలు కాబోలు అంతే మరి అంది చిరునవ్వుతో ఏమిటి నీ గొప్ప మరి గర్వంగా చెప్పింది అయితే ఉండు నీ పని చెప్తాను రాత్రికి నువ్వు పడుకున్నాక తాళాలు పట్టుకెళ్ళి ఇనపెట్టి మొత్తం దోచేస్తాను తెల్లవారి నువ్వు చూసి తెల్లముఖం వెయ్యాలి అన్నాడు ఉడికిస్తున్నట్టుగా ఏం తెల్లముఖం వేయను అంది బింకంగా ఏం చేస్తావు కనుబొమ్మలెత్తి కుతూహలంగా ప్రశ్నించాడు పోలీసులకు ఫోన్ చేసి దొంగ మా ఇంట్లోకి వచ్చాడు వచ్చి బంధించండి అంటాను అంది గర్వంగా తలెకరేస్తూ అయితే ఆ పోలీసుల్ని నేను బ్రతిమాలుకుంటాను అన్నాడు జాలిగా ముఖం పెట్టి ఏమని బ్రతిమాలకుంటారు అన్నట్టు కళ్ళు విశాలం చేసి భర్తవైపు చూసింది మీకు పుణ్యం ఉంటుంది ఆ బంధించడం నన్ను మా ఆవిడి చేత బంధించేలా చెయ్యండి అంటాను అతని మాటలకి ఆమె ఫక్కును నవ్వేసింది నన్ను దొంగ అంటున్నావు అసలు దొంగవి నువ్వే అంటూ ఆమెను తన గుండెల మీదకి లాక్కుని నా మనసెప్పుడో నువ్వు దొంగలించావు అన్నాడు నేనా అంది కాస్త కోపంగా మరి నేనా ఆ రోజు ఎంతో అమాయకురాలిలా ఎయిర్పోర్ట్కి వచ్చి అందాల బొమ్మలా నా కళ్ళు మిరుమిట్లు గొలిపి కళ్ళతో గాలం వేసి నా మనసు నా దగ్గర లేకుండా నాకు తెలియకుండా లాక్కుని దొంగలించేశావు ఇక ఆ మాటలు మరి తను వినలేనట్టు చాచి చప్పున అతని నోరు మూసింది ఇక చాలు ఆపండి అంటూ అతనికి తన ముఖం చోపలేనట్టు అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఊర్మిళ ప్రేమగా ఆమె జుత్తిని సవరిస్తూ చెంపలు నిమిరాడు అంది మైమరిచిపోతూ ఆ రోజు నువ్వు నన్ను మొట్టమొదట చూసిన రోజు నా గురించి ఏమనుకున్నావు అందరాని చందమామ మీరని నీట్లో కలువ నేనని ఆకాశంలో ఉన్న మీరెక్కడా నేనెక్కడా అనుకున్నాను ఊర్మిళ ప్రేమతో ఆమెను హృదయానికి హత్తుకున్నాడు నిన్ను చూశాక ఆస్తి అంతస్తులు మన మధ్య అడ్డు రాకూడదనుకున్నాను అందుకే ధైర్యం చేసి నా మనసులో మాట నాన్నగారికి చెప్పేశాను అన్నాడు నవ్వుతూ చెప్పేసి అంది కొంటిగా ఏముంది పెళ్లి చేసేశారు మన పెళ్ళైపోయింది పెళ్ళయ్యాక అంది భర్తని ఉడికిస్తూ అతను వెంటనే సమాధానం చెప్పలేక క్షణమాగి పెళ్లయ్యాక అంటూ మాట నొక్కి పలికాడు కొంటెతనం వలకబోస్తూ అంది గారాలు పోతూ అతను నవ్వాడు ఆ నవ్వు ఎంతో అందంగా అమ్మాయిల గుండెల్లో గులాబీలు పూసేటంత చక్కగా ఉంది ఆ రోజు ఉదయకృష్ణ ఇంటికి ఫోన్ చేశాడు సాయంత్రం ఆరు గంటలకు సినిమాకు వెళదాం నేను వచ్చేసరికి తయారై సిద్ధంగా ఉండు అంటూ సాయంత్రం అతను వచ్చేసరికి ఊర్మిళ అద్దం ముందు కూర్చుని ముస్తాబవుతోంది ఆమెను అద్దం దగ్గర చూస్తూనే అతను ఆగిపోయి చేతులు చేతులుంచుకుని ఉష్ అన్నాడు ఆ ఉష్ అంటంలో నీ ముస్తాబింకా తెమల్లేదా అన్న హేళన నిండి ఉంది ఊర్మిళ ఒకసారి భర్తవైపు చూసి మూతి తిప్పుకొని ముస్తాబ్ అవసాగింది టైం అవుతోంది నీవింకా తయారవలేదా ఇంకా చాలా టైం ఉంది అంది నిర్లక్ష్యంగా చాలా టైం అంటే మన కోసం రేపు ఉదయం ఆరు గంటలకు సినిమా వేస్తారా హేళనగా అడిగాడు ఆరు గంటలకు సినిమా అయితే నేనిప్పుడు తయారవడం ఎందుకు అలా అంటేనే నా కొళ్ళు మళ్ళుతుంది అంది రుసరుసలాడుతూ లేకపోతే ఇంతసేపా ముస్తాబు ముందు ఇలా కూర్చున్నాను మీరొచ్చారు భార్య మాటలకి అతను గలగలా నవ్వేశాడు ఆమె ముక్కు పట్టి ఊపి కొంటిగా చూశాడు అతని కళ్ళు చిత్రంగా మెరిశాయి ఊర్మిళ అతని చేతిని తోసేస్తూ మూతి ముడుచుకుంది రాణిగారికి అప్పుడే అలకొచ్చేసింది మీలా నేనే ఉడుక్కోను అంది నవ్వుతూ ముస్తాబు ముగించి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచి లేస్తూ ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ మేడమిట్ల వైపు వచ్చారు అయ్యగారు వస్తే మేము సినిమాకి వెళ్లామని చెప్పమని నౌకరుకు చెప్పి ఇద్దరూ కారులో వెళ్ళిపోయారు ఆ రోజు ఆదివారం మృత్యుంజయరావు గారు ఇంట్లోనే ఉన్నారు ఉదయకృష్ణ దగ్గర నుండి ఆదివారం ఇంటి దగ్గరే ఉంటున్నాడు వెళితే సాయంత్రం భార్యను తీసుకుని సినిమాకో షికారుకో ఫ్రెండ్స్ ఇంటికో వెళ్తాడు లేదా ఇంట్లోనే ఆమెతో కబుర్లు చెబుతూ కూర్చుంటాడు మృత్యుంజయరావు గారు వచ్చిన లెటర్స్ చూసుకుంటున్నారు ఒక ఉత్తరం చదువుతూనే ఆయన కనుబొమ్మలు ముడుచుకున్నాయి ఆ రోజే బయలుదేరి కంపెనీ పని మీద బెంగళూరు వెళ్లవలసి వచ్చింది కొడుకును బెంగళూరు పంపిద్దామన్న ఉద్దేశంతో ఉదయకృష్ణను పిలిచారు పది నిమిషాల తర్వాత అతను గబగబా వచ్చి పిలిచారా నాన్నగారు అంటూ వచ్చాడు అవును ఈ ఉత్తరం చూడు నువ్వీరోజు బయలుదేరి బెంగళూరు వెళ్లాలి అక్కడ వాళ్లతో ఈ విషయం గురించి వివరంగా మాట్లాడరా అంటూ కంపెనీ విషయాలు వాళ్లతో ఏం మాట్లాడలే అని కొడుక్కి వివరంగా చెప్పారు చెబుతూ తల పైకెత్తి అప్పుడు చూశారు పరీక్షగా కొడుకువైపు ఒక్క క్షణం అతని చెంపవైపు పరిశీలనగా చూసి ముఖం దించుకున్నారు ఉత్తరాలు చూస్తున్నట్టుగా ఆయన పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి మాయమవ్వడం ఉదయకృష్ణ గ్రహించాడు తన ముఖంలోకి ఆయన పరిశీలనగా చూడడం తన చెంపపై ఆయన దృష్టి క్షణంసేపు అలా ఆగిపోవడం గమనించాడు వస్తున్న నవ్వుని ఆయన ఆపుకున్నట్టు కూడా గ్రహింపైంది అతనికేం అర్థం కాలేదు మృత్యుంజయరావు గారు కాగితాల్లో నుండి తలెత్తకుండానే చెప్పారు ఈరోజు నువ్వు బెంగళూరు వెళ్లడానికి ప్రయాణం అవ్వమని అలాగే వెళతానని తండ్రికి చెప్పాడు సరే నువ్వెళ్ళు అని చెప్పారు ఉదయకృష్ణ మేడ మీదకి వెళ్ళిపోయాడు గదిలో సోఫాలో కూర్చున్నాడు ఊర్మిళ మంచం మీద దులిపి దులిపివేస్తోంది పక్క పరుస్తూ తల తిప్పి భర్తవైపు చూస్తూ మీ నాన్నగారు ఎందుకు పిలిచారు అని అడుగుతూ పక్క పరుస్తున్నదల్లా అలా ఉండిపోయింది అతని వైపు చూస్తూ భార్య కూడా అలా చూడడంతో అతనికి ఏదో అనుమానం వచ్చింది ఏమిటలా చూస్తున్నావు భర్త దగ్గరగా వచ్చి ఫక్కున నవ్వింది అతని ముఖంలోకి చూస్తూ ఏమిటనవ్వు ఉడుక్కున్నట్టు అన్నాడు ఊరిమిళ చేత్తో నోరు నొక్కుకుంది అవ్వా అంటూ మీరిలాగే వెళ్లారా మావేగారు ఎదుటికి అడిగింది ఏం అనుమానంగా అడిగాడు ఇలా రండి అంటూ భర్త పట్టి లాక్కు వెళ్లి బీరువాకి అమర్చిన అద్దం ముందు నిలబెట్టింది అద్దంలో తన ప్రతిబింబం చూసుకోగానే అతని ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది తన కుడి మీద ఊరిమిళ నుదిటి కుంకుమ అంటుకుని ఉంది అలాగే తండ్రి ఎదుటకు వెళ్లాడు అందుకే ఆయన ముఖం చూసి నవ్వు ఆపుకుంటున్నట్టుగా ముఖం కిందకి దించుకున్నారు తమ భార్యాభర్తల అన్యోన్యత తండ్రి కళ్లబడింది అని తలుచుకుంటుంటే అతనికి ఎలాగో ఉంది మరొకరు మరొకరు కాదు తన తండ్రి తలుచుకుంటుంటే మనసు ఆదోలాయి ముఖం ఎర్రబడిపోతోంది ఇప్పట్లో తండ్రికి ముఖం చూపించకుండా చిన్న ఉయ్యాల తొట్టిలాంటిది ఏదైనా ఉంటే కళ్ళు మూసుకుని అందులో పడి ఉందామనిపించింది అతనికి ఊరిమిళ భర్త అవస్థ గమనించిన దాల్లా అతన్ని సన్న సన్నగా వేసింది మీరు మరీను చెబితే ఏమైనా వింటారా రాత్రి పగలు మీ కళ్ళకి ఒకటేగా కనిపిస్తుంది అతను మాట్లాడలేదు తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి భార్యవైపు చూశాడు పిలవగానే కంగారుగా పరిగెత్తారు ఒక్కసారి అద్దంలో అయినా చూసుకోరు అంది కోపంగా అతను మౌనంగా వెళ్లి మంచం మీద కూర్చున్నాడు ఉండండి పగలసలు నేను ఈ మేడ మీదకే రాను కింద నా గదిలో ఉంటాను అంది ఊరిమిళకు కూడా ప్రాణం నీరేపోతోంది ఆయనకి తన ముఖం ఎలా చూపిస్తుంది అసలు ఈ మనిషికి బుద్ధి లేదు పెళ్లి కానప్పుడు ఎలా ఉన్నారో ఏమిటో పెళ్లయింది మొదలు తన కొంగు పట్టుకు తిరగడం మొదలుపెట్టారు క్షణం ఎక్కడైనా వదిలితేనా అలా అనుకుంటున్న ఆమెకు మనసులో గర్వం కూడా కలిగింది ఆయనకు తనంటే ప్రాణం భర్త ప్రేమానురాగాలు ప్రతి స్త్రీకి లభిస్తాయి ఆ లభించడంలో ఏదో ప్రత్యేకత ఉంది ఆయనకు తానంటే కొలవలేని ప్రేమ మెల్లిగా భర్త దగ్గరకు వెళ్ళింది అతను మంచం మీద కూర్చుని భార్యవైపు అలా రెప్పవాల్చకుండా చూడసాగాడు ఆమె కూడా అలాగే చూసింది ప్రేమానురాగాలతో ఇద్దరి చూపులు ఒకటిగా అల్లుకుపోయాయి అప్రయత్నంగా భర్త తలని గుండెల దగ్గరకు లాక్కుంది అతని చేతులు ఆమె నడుమును చుట్టేశాయి ఉదయకృష్ణ బెంగళూరు వెళ్లి నాలుగు రోజులకి తిరిగొచ్చాడు రోజులు గడుస్తున్నాయి ఈ మధ్య ఏదైనా పని ఉంటే మృత్యుంజయరావు గారు కొడుకును పంపిస్తున్నారు ఏ ఊరైనా వెళ్లవలసి ఉంటే పెళ్లి కానప్పుడు అతనే వెళ్లేవాడు పెళ్ళయ్యాక వెళ్లాలంటే అతను అయిష్టంగా వెళ్తున్నాడు గారు ఎంతో అర్జెంట్ అయితే అర్జెంటైతేగాని పై ఊర్లకు వెళ్లరు తండ్రి వెళ్లమనగానే భార్య దగ్గర చిరాకు పడిపోయేవాడు నాకు వెళ్లాలం లేదని ఊర్మిళ నవ్వుకుని సూట్ కేసులో బట్టలు సర్ది భర్తని బ్రతిమాలి ఒప్పించి పంపించేది అతను అయిష్టంగా ప్రయాణమై వెళ్లేవాడు నుండి ఇంకా పనవలేదు నన్ను వచ్చేయమంటారా అని తండ్రికి ఫోన్ చేస్తే పని పూర్తయితేనే గాని నువ్వు రావద్దని ఆయన ఖచ్చితంగా చెప్పేసేవారు ఉదయకృష్ణకి అక్కడ ఉండాలంటే ఎలాగో ఉండేది ఊర్మిళ అందాల రూపం ముందు కదులుతుంటే అక్కడ అతనికి ఒక క్షణం ఉండబుద్ధి పుట్టేది కాదు ఆమె దగ్గరకు రావాలనిపించేది రావాలంటే అక్కడ పని త్వరగా అయ్యేది కాదు ఎలాగో అక్కడ తొందరగా పని ముగించుకుని ఇంటికి బయలుదేరి వచ్చేసేవాడు రోజులు గడుస్తున్నాయి ఉదయకృష్ణ ఊరిమిళ పెళ్లయ్యి ఆరు నెలలు కావస్తోంది గారికి ఇప్పుడు తలమీద బరువేదో దించినట్లు తేలిగ్గా ఉంది కొడుకు పెళ్లి విషయంలో ఆయనకి బెంగగా ఉండేది కొడుకెక పెళ్లి చేసుకోడేమోనని ఇప్పుడా బెంగ తీరిపోయింది కొడుకు కోడలు ఆ ఇంటిలో తిరుగుతుంటే ఆయనకి సంతోషంగా ఉంది భార్యగాని ఉంటే కొడుకు కోడల్ని చూసి ఎంతగా మురిసిపోయేదో ఆయనకి తలచుకుంటే కళ్ళనీళ్లు తిరిగేవి మళ్లీ అంతలోనే మనసు చేసుకొని ఏదో పని చూసుకునేవారు ఆయనకిప్పుడు కోడలు ఎంత చెబితే అంతా కూడా ఆయన అలాగే చూస్తోంది ఆయన ఎంతంటే అంతే ఆయన మాట మీదే నడుస్తోంది ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక మృత్యుంజయరావు గారు హాల్లో కూర్చున్నారు కోడల్ని పిలిచి కూర్చోమని ఇంటి విషయాలు ఏవో మాట్లాడుతున్నారు ఊరిమిళ ఆయన మాటలు శ్రద్ధగా వింటూ మధ్య మధ్య తను చెబుతోంది ఆయనతో మాట్లాడుతూ అప్రయత్నంగా మీదకు చూసింది ఉదయకృష్ణ మీద నిలబడి భార్య తన వైపు ఎప్పుడు చూస్తుందా అని చూస్తున్నాడు మృత్యుంజయరావు గారు ఇటు తిరిగి ఆమెకెదురుగా సోఫాలో కూర్చుండం వల్ల ఆయనకు ఉదయకృష్ణ కనిపించలేదు ఊర్మిళ ఆయనతో మాట్లాడుతూనే మేడమీదకొకసారి చూస్తోంది ఉదయకృష్ణ భార్య తన వైపు చూడగానే మేడమీదకు రమ్మని సైగ చేశాడు ఊర్మిళ అటు చూడనట్టుగా కూర్చుంది అతనికి ఒళ్ళు మండింది మళ్లీ మేడ మేడమీదకు రమ్మని రాకపోతే చూడు నీ పని చెబుతాను అన్నట్టు చూపుడు వేలుపెట్టి బెదిరించాడు ఊర్మిళ లెక్క చేయలేదు నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది అతను రమ్మంటున్నా ఆమె వినడం లేదు బెదిరిస్తే అసలు లాభం లేదనుకుని జాలిగా ముఖం పెట్టాడు కుడిచేయి గుండెలు కానించుకుని దీనంగా ముఖం పెట్టాడు ఆమె అతని వైపు అస్సలు చూడలేదు ఊరిములకు నవ్వొచ్చేస్తోంది వస్తున్న నవ్వుని అతి కష్టంమీద బలవంతంగా ఆపుకుంటోంది ఉదయకృష్ణకి ఆమె నిర్లక్ష్యం చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది కుడిచేతి వేళ్లు పెదవులు కానించుకుని శబ్దం బయటికి రాకుండా అని తన వేళ్లకు అంటిన మనసులో ప్రేమని గాల్లోకి విసిరాడు వైపు అయినా ఆమె లక్ష్య పెట్టకుండా ఆయనతో ఏదో మాట్లాడుతోంది ఉదయకృష్ణకి ఆ దెబ్బతో బాగా ఒళ్ళు మండిపోయింది నేలను కాలితో బలంగా తన్నాడు ఉండు నీ పని చెబుతా నువ్వు మేడ ఎలా రావో నేను చూస్తాను అన్నట్టు విసురుగా గదిలోకి అక్కడి నుండి ఊరిమిళా ఊరిమిళా అంటూ బిగ్గరగా అరిచాడు కొడుకు పిలుపు వింటూనే ఆయన కోడలివైపు చూశారు భర్తలా పిలవడంతో ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది ఊర్మిళ మళ్లీ అతని పిలుపు వినిపించింది ఆమె నుంచి కదల్లేదు అబ్బాయి పిలుస్తున్నట్టునాడు వెళ్లమ్మా రేపు మాట్లాడుకుందాం అన్నారు ఆయనేక ఆ సంభాషణ అక్కడితో ముగించేస్తూ ఆమె తల ఊపి నుండి మెల్లగా మేడమెట్ల వైపు దారితీసింది ఆమెకు మనసులో భర్త మీద ఒళ్లు మండిపోతోంది కాసేపు యువతలకు వస్తే చాలు కొంపలంటుకు పోతున్నట్టు కేకలు వేస్తారు ఎన్నిసార్లు చెప్పినా ఈ మనిషికి సిగ్గుండదు విసుక్కుంటూ గద్దగ్గరకు వెళ్ళింది గదంతా చీకటిగా ఉంది ఉదయకృష్ణ చీకట్లో పడుకున్నాడో అంటే అతనికి బాగా కోపం వచ్చింది అనే అర్థం వెళ్లి లైటేసింది లైటు వేయడంతో గదంతా వెలుతురుతో నిండిపోయింది అతను పడుకున్నాడా లేదా అని చూసింది ఉదయకృష్ణ అటు తిరిగి పడుకున్నాడు అతనికి అలుక వచ్చింది అని గ్రహించి దగ్గరగా వెళ్ళింది ఏమండి అని పిలుస్తూ మీద చేయి వేసి కుదిపింది అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు అది నిద్రకాదని ఆమెకు తెలుస్తూనే ఉంది ఆమె పిలిచినా పలకలేదు కళ్ళు విప్పి చూడలేదతను ఏమండి నిద్రపోతున్నారా వస్తున్న నవ్వు దాచుకుంటూ అడిగింది అతను పలకలేదు నా మీద కోపం వచ్చిందా అతని జుత్తుని వేళ్లతో దువుతూ అడిగింది ఏదో మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్నాను వచ్చేస్తే ఏం బాగుంటుంది అతను మాట్లాడలేదు మాట్లాడరేమిటి ఇంకా కోపమా ఉదయకృష్ణ చురుగ్గా కళ్ళు చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు అయితే మీ కోపం ఇంతట్లో పోయేటట్టు లేదు నేను వెళ్ళా సోఫాలో పడుకుంటాను అంటూ వెనుతిరిగింది అతను చెయ్యి చాచి చప్పున ఆమె కొంగు పట్టుకున్నాడు జారిపోబోయిన కొంగుని చేత్తో పట్టుకుని ఆపి భర్తవైపు కోపంగా చూసింది అతని కళ్ళు కొంటిగనవ్వాయి అన్నీ దొంగవేశాలే ముందు చెంగు వదలండి అంది అతని పిడికెట్లో ఇమిడి ఉన్న తన చీర చెంగుని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ అతను వదల్లేదు ఆ చెంగు పట్టి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఆ లాగిన విసురుకు తూలి అతని దగ్గరగా వచ్చిపడింది ఆమెను చేతుల్లో బంధిస్తూ పిలుస్తుంటే రావేం అన్నాడు ఆ అనడంలో నీకు భరతంటే లక్ష్యం లేదు చాలా తెలతెక్కగా ఉంది నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అన్నట్టుంది భరత చూపుల్లో భావం గ్రహించుకున్నా ఆమెకు కోపం రాలేదు పైగా నవ్వొచ్చింది లేకపోతే ఏమిటి కాస్త అలా గది బయటకు వెళితే చాలు కొంపలంటుకుపోయినట్టు పిలుస్తారు అంటుకునేది కొంపలు కాదు మరి అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసింది నా గుండెలు మండిపోతున్నాయి ఆ మంటలు చల్లారాలి అంటే నువ్వు ఆఫీసరు కావాలి నీ చల్లని చూపులతో నా గుండెల్లో మంటలు చల్లార్చాలి ఊర్మిళ భర్త మాటలకి ఫక్కున నవ్వేసింది అతను నవ్వేశాడు భర్త నవ్వడం చూసి ఆమె చిరుకోపంతో అంది మీరింట్లో ఉంటే నాకు అసలు ఏ పని తోచదు మీరెక్కడికైనా వెళ్తారే అప్పుడు హాయిగా ఉంటుంది ఆమె మాటలు వింటుంటే క్షణంసేపు అలా చూసి వెంటనే ఆమెను వదిలేసి అటు తిరిగి పడుకున్నాడు ఊర్మిళ నవ్వుకొని లైట్ ఆర్పేసి బలవంతంగా అతని పక్కన చోటు చేసుకుని అతని కోపం అలక క్షణంలో పోగొట్టేసింది రోజు ఊర్మిళకి ఒంట్లో బాగుండలేదు ఉదయకృష్ణ మృత్యుంజయరావు గారు ఇద్దరూ ఇంటి దగ్గర లేరు ఊర్మిళ ఆ రోజు భోజనం కూడా చేయకుండా అలా పడుకుంది ఏమీ తినకపోవడంతో వికారంగా ఉండి వాంతి చేసుకుంది అయిన వెంటనే ఆమెకు కళ్ళు చీకట్లు కమ్మినటయి మెల్లగా అతి కష్టం మీద గోడని ఆధారం చేసుకుని నడుస్తూ మంచం వైపుకి దారితీసింది అప్పుడే ఉదయకృష్ణ ఇంటికి వచ్చాడు వస్తూనే భార్యను చూసి కంగారుపడి ఒక్కంగలో వెళ్లి ఆమెను పట్టుకున్నాడు అతను పట్టుకోవడం ఆమెకు తెలియలేదు భర్త చేతుల్లో తెలివితెప్పి పడిపోయింది ఆమెను మీద లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు జల్లాడు ఆమె నీరసంగా మూలిగింది ఊర్మిళ అంటూ కంగారుగా పిలిచాడు అంది నీరసంగా కళ్ళు విప్పకుండా నౌకర్ని పిలిచి డాక్టర్ నెంబరిచ్చి ఆమెని వెంటనే రమ్మని ఫోన్ చేయమని చెప్పాడు అతడు తల ఊపి వెళ్ళిపోయాడు ఊర్మిళ మృదువుగా పిలిచాడు ఆమె జుత్తు సవరిస్తూ కళ్ళు విప్పి చూసింది చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేయసాగింది అంత నీరసంలోనూ పావుగంట తర్వాత లేడీ డాక్టర్ వచ్చి చూసింది హాల్లో సోఫాలో ఉదయకృష్ణ కూర్చున్నాడు గారు కూడా అప్పుడే వచ్చారు డాక్టర్ రావడంతో ఆయన కొద్దిగా కంగారు పడ్డారు కోడలికేమైంది అన్నట్టు తండ్రిని చూసి ఉదయకృష్ణ లేచి నిలబడ్డాడు డాక్టర్ మేడ దిగివచ్చి వాళ్ల ఆందోళన కంగారుని చిటికలో పోగొట్టేసి సంతోషంతో ముంచెత్తిన వార్త ఆ తండ్రి కొడుకులకి చెప్పి మరీ వెళ్ళింది ఆ వార్త వింటూనే మృత్యుంజయరావు గారు సంతోషంతో పొంగిపోయారు తనకి త్వరలో మనవడో మనవరాలో పుట్టబోతున్నారు ఇంత మంచి వార్త విన్నాను అనుకున్నారు ఉదయకృష్ణ మనసు అలాగే ఉంది